సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. టీమిండియా జట్టులో యంగ్ ఆటగాళ్లకు కొదవలేదని ఎప్పటికప్పుడు జట్టులోకి కొత్త ఆటగాళ్లు ఎంట్రీ ఇస్తూనే ఉన్నారంటూ పాకిస్తాన్ మాజీ ఆటగాడు ఇంజమామ్ ఉల్ హక్ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుత పరిస్థితుల్లో టీమిండియాకు ఆడేందుకు కనీసం 50 మంది ఆటగాళ్లు సిద్ధంగా ఉన్నారని, ప్రపంచంలో ఈ జట్టుకు ఇంతటి రిజర్వ్ బెంచ్ లేదని పేర్కొన్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇంజమామ్ మాట్లాడుతూ, భారత్ లో రోజు ఎవరో ఒక కొత్త ఆటగాడు జట్టులో చేరుతూనే ఉన్నాడు, ఫార్మేట్ ఏదైనా యువ ఆటగాళ్లు మాత్రం రెచ్చిపోతున్నారు. తాజాగా విరాట్ కోహ్లీ కెప్టెన్సీలోని టీమిండియా జట్టు ఇంగ్లాండ్ లో పర్యటిస్తుంటే అంతే బలమైన మరో భారత జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. దీన్ని బట్టి చూస్తే భారత్ క్రికెట్ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. 2 కాదు 4కు పైగా బలమైన జట్లను వివిధ అంతర్జాతీయ స్థాయి జట్లతో పోటీ పడేందుకు సిద్ధం చేయగల సత్తా భారత్కు ఉందని ఇంజమామ్ తెలిపాడు. అలాగే అనుభవజ్ఞులైన స్టార్ ఆటగాళ్లతో పాటు ప్రతిభ గల యువ ఆటగాళ్లతో టీమిండియా పటిష్టంగా కనిపిస్తోందని ప్రశంసల చల్లు కురిపించాడు. ఒక దేశం తరపున 2 జాతీయ జట్లు వివిధ దేశాలతో ఒకేసారి తలపడటం క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి కావచ్చని పాక్ మాజీ సారథి అభిప్రాయపడ్డాడు. ఇదిలా ఉంటే టీమిండియా జూన్ 2న బ్రిటన్ కు బయలుదేరనుంది. 3వ తేదీ నుంచి భారత బృందం సౌతాప్టన్ లో కఠిన క్వారంటైన్ లో ఉండనుంది. జూన్ 18న న్యూజిలాండ్ తో ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్స్ ఆడనుంది. ఆ తర్వాత 4 రోజులు సాధన మ్యాచ్లు ఆడి ఇంగ్లాండ్ తో సుదీర్ఘ ఫార్మేట్ లో తలపడుతుంది. ఇక మరోవైపు అదే సమయంలో పరిమిత ఓవర్ల స్పెషలిస్టులతో భారత బి జట్టు శ్రీలంకలో పర్యటించనుంది.